అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 2022-2023 శుభకృతి నామ సంవత్సర రాశి ఫలాలు చూద్దాం. మీనరాశి, ఆదాయం 2, వ్యయం 8గా కనిపిస్తోంది ఈ ఏడాది. రాజపూజ్యం 1, అవమానం 7గా కనిపిస్తోంది ఈ ఏడాది. 2022 మీనరాశి రాశి ఫలాలు చూద్దాం. మీనరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని అడ్డంకులు, సమస్యలు ఎదురవుతాయి. కానీ వాటిని ఈజీగా పరిష్కరించుకుంటారు మీ తెలివితేటలతో. ఏప్రిల్ తర్వాత అదృష్టం మారుతోంది. ఈ సంవత్సరం ప్రేరణ మార్పుకి బృహస్పతి ప్రధాన మూలమనే చెప్పుకోవాలి. మీ పనిలో, వ్యాపారంలో పురోగతి కనిపిస్తోంది. ఈ సంవత్సరం కొత్త కొత్త వ్యాపారాలకి, ఉపాధికి చాలా ముఖ్యమైన సమయం. ఈ సంవత్సరం మీ పిల్లల నుంచి కూడా మంచి ప్రయోజనం పొందుతారు తల్లిదండ్రులు. చాలా విషయాల్లో సానుకూలంగా ఉంటారు. మీ బంధువులతో అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. మీ ఖర్చులు కుటుంబ అవసరాల కంటే ఈ ఏడాది ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మీ పిల్లలు వారి జీవితంలో ముందుకు సాగేలా మీరు ఈ సంవత్సరం చాలా సహాయాలు చేస్తారు. భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన పనులు కూడా చేస్తారు. ఉదాహరణకు, జీవితంలో పైకి రావడానికి మీ పిల్లలు ఏదైనా ఒక పక్కా ప్లాన్ వేసినా, బిజినెస్ లాంటి పక్కా ప్రణాళిక వేసుకున్నా దానికి మీ సహకారం ఉంటుంది. కొత్త వాహనం, కొత్త ఇల్లు, పొలం లాంటివి కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకునేలా ఈ ఏడాది కనిపిస్తోంది. గ్రహ సంచారం చూసినట్లయితే 13 ఏప్రిల్ 2022 గురువు యొక్క మొదటి గృహప్రవేశం ఉంటుంది. రాహువు 12 ఏప్రిల్ రెండవ ఇంటికి మేషరాశిలోకి వస్తారు. కుంభంలోని 12వ ఇంటికి శని సంచారం ఉంటుంది. 11 జూలై 11వ మకర రాశిలో తిరోగమనం ఉంటుంది. తరువాత 1 జనవరిలో మీకు కొత్త కొత్త ఉద్యోగాల్లోకి అనువైన సమయంగా కనిపిస్తోంది. మీరు వ్యాపార భాగస్వామ్యం నుంచి మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు. ఈ ఏడాది 2 లేదా 3 జాయింట్ వెంచర్స్ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు చేసినా మీకు అంతా కలిసి వస్తుంది. 1 జనవరి, 2 ఫిబ్రవరి, 3 మార్చి, 1 ఏప్రిల్ ఈ 4 నెలల్లో కొత్తగా ప్రమోషన్లు, పర్యటనలు ఉంటాయి. కొత్త కంపెనీల్లో చేరాలనుకునే వారికి ఈ 4 నెలలు అనువైన సమయం. ఖచ్చితంగా వృత్తిలో విజయాలు కనిపిస్తున్నాయి. కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. ఫిబ్రవరిలో అయితే కొన్ని ఆర్థిక సంబంధాలు మెరుగవుతూ ఉంటాయి. స్పెక్యులేషన్ వ్యాపారాలు చేసేవాళ్ళు డిసెంబర్ వరకు మీకు కాస్త ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోంది. 3 మార్చి, 3 ఏప్రిల్ దీర్ఘకాలిక పెట్టుబడులు కొత్త కొత్త వ్యాపారాలకు పెడతారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ ఏడాది అద్భుతమైన సమయం. మే నెల అన్నిటికంటే చాలా ఉత్తమంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త వెంచర్లు వెయ్యాలన్నా మే నెల ఉత్తమ సమయం. అయితే సంతకాలు చేసే ముందు, మధ్యవర్తులుగా ఉండే ముందు కాస్త శ్రద్ధ వహించాలి. అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం ఈ ఏడాది మీకు మంచిగా లేదనే తెలుస్తోంది. వేరే వ్యక్తి వల్ల మీకు, మీ జీవిత భాగస్వామికి ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. లాభనష్టాలు బేరేజు వేసుకోవడంలో ఈ సంవత్సరం మీరు కాస్త వెనకడుగు వేస్తారు. ఆర్థిక ప్రణాళికలు బాగున్నా సమతుల్య విధానాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు పొందాల్సి ఉంటుంది. పెట్టుబడులు ఖచ్చితంగా మంచి రాబడిని ఇస్తాయి. ఎలాంటి వాటిలో పెట్టుబడి పెట్టాలనే దానికి ముందు ఖచ్చితంగా ప్రణాళిక వేసుకొని చేసుకోండి. సంవత్సరం 3మాసికంలో సాధారణ అలసట ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తాయి. ఆరోగ్యంపై సరైన శ్రద్ధ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో అడ్డంకులు కూడా కనిపిస్తున్నాయి. పరిస్థితిని సానుకూల దృక్పథంతో తీసుకుని శాంతియుతంగా విషయాలను క్రమబద్ధీకరించుకోండి. మీ సమస్య ప్రభావం ఖచ్చితంగా తగ్గుతుంది. ఇక 2వ 3మాసికంలో చూసినట్లయితే మీ రాశిలో బృహస్పతి సంచారం ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన స్థితిని మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. మీనరాశి వాళ్ళు కొత్త వ్యాపారాలు చేయాలనుకుంటే 3, 4, 5 ఈ 3 నెలలు అద్భుతమైన సమయమనే చెప్పాలి. గ్రాడ్యుయేట్లుగా అయ్యి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ సంవత్సరం ఉపాధి బాగా కనిపిస్తోంది. మెటల్ రంగంలో ఉన్న వారికి ఈ ఏడాది నష్టాలు తప్పవు. ముఖ్యంగా కిరాణా, వస్త్ర వ్యాపారాలకు మాత్రం ఈ ఏడాది అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొన్ని సవాళ్లను కూడా మీరు ఎదుర్కోవచ్చు. కార్యాలయాల్లో ఎలాంటి కఠినమైన దూకుడు ప్రవర్తన మీరు చూపించవద్దు. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. లేదంటే ఉద్యోగాన్ని కోల్పోయే పరిణామాలు, చిన్న చిన్న విషయాలకు తగువులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీనరాశి వారికి. ఈ సంవత్సరం బదిలీలు కూడా ఆశించవచ్చు. చాలా వరకు టీచర్లు, లెక్చరర్స్కి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా మీరు కెరీర్ని మార్చుకోవాలనుకుంటే, కొత్త కంపెనీలోకి వెళ్ళాలనుకున్నా ఇది మంచి సమయం అనేది మర్చిపోకండి.
మీనరాశి వారి పిల్లల జాతకంని చూసినట్లయితే ఏప్రిల్ 13న బృహస్పతి ఈ సంవత్సరం పిల్లల దృష్టికి చాలా ప్రయోజకరంగా ఉంటుంది. మీ పిల్లలు వారి కృషితో విజయం సాధిస్తారు. మీ సహాయం కూడా ఖచ్చితంగా వారికి ఉపయోగపడుతుంది. అయితే సంతానం కోసం చూసేవారికి ఈ ఏడాది కాస్త చీట అనేది కనిపిస్తోంది. వివాహ వయస్సు మీ పిల్లలకు ఉన్నట్లయితే వారి వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రేమ వివాహాలకు కాస్త దూరంగానే ఉంటారు. పిల్లల కోసం సంవత్సరం మొత్తం సంతృప్తికరంగా ఉంటుంది. మీనరాశి వారికి బృహస్పతి 5వ ఇంటిని కలిగి ఉన్నందున మీ పిల్లల పురోగతి బాగా కనిపిస్తుంది. కొత్త వధువరులకు బిడ్డల ఆశీర్వాదం ప్రథమార్థంలో కనిపిస్తూ ఉంటుంది మీ పిల్లలకు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కొంత ప్రతికూలంగా ఉన్న ఆర్థిక సమస్యలు మాత్రం బాధించవు. సెప్టెంబర్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు అక్కడక్కడ వచ్చినా భారీగా నగదు లాభం అనేది కనిపిస్తోంది. మీ ప్రియమైన వారితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. స్త్రీలు ప్రసవం గర్భధారణలో విజయం సాధించే అవకాశమున్న కొన్ని అనారోగ్య సమస్యలు మాత్రం వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి మీనరాశి వారికి ఈ ఏడాది అంతా శుభసూచకంగానే ఉంది. ఉన్నత విద్య కోసం పక్కా ప్రణాళిక వేసుకున్న వాళ్ళకి చాలా మంచి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉండబోతున్నాయి. ఉద్యోగంలో మార్పులు తథ్యమనే చెప్పుకోవాలి. కొత్త ఉద్యోగంలో చేరాలనుకునే వాళ్ళకి ఏప్రిల్ మే నెల తర్వాత మాత్రమే మంచి సమయం కనిపిస్తోంది. ఈలోపే ఉద్యోగంలో తగవలు విభేదాలు వచ్చినట్లయితే మార్పు అనివార్యం అనుకుంటే మారవచ్చు. కానీ మే నెల తర్వాత మాత్రం మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఒకచోట నుంచి మరో చోటకి ట్రాన్స్ఫర్స్ కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళు ఐటీ మెటల్ టెక్నాలజీకి సంబంధించి ఈ ఏడాది 70% లాభాలు కనిపిస్తున్నాయి. విదేశీ యానం ఈ రాశి వారికి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రథమార్థంలో ధనిక లాభం కూడా ఉంది. మీనరాశి వాళ్ళు ఇల్లు పొలాలు స్థలాలు ఈ ఏడాది కొనుగోలు చేసేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సంతానం విషయంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి గత ఏడాది కంటే ఇప్పుడు అద్భుతంగా ఉండబోతోంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రుల నుంచి సహకారం పూర్తిగా అందుతుంది. వివాహాలు ఈ ఏడాది ఈ రాశి వారికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇంట్లో సంబరాలు ఖచ్చితంగా ఈ ఏడాది వినిపిస్తున్నాయి. ప్రథమార్థంలో పిల్లల భవిష్యత్తుకి పక్కా ప్రణాళికలు మీనరాశి వారు ఈ ఏడాది వేస్తూ ఉంటారు. అప్పుల విషయంలో మాత్రం దూరంగా ఉండడం చాలా మంచిది. ఆస్తులు కూడబెడతారు. అప్పులు చేసి ఆస్తులు కూడబెట్టే అవకాశాలు వస్తాయి. కానీ వాటికి దూరంగా ఉండాలి. వారసత్వ ఆస్తులు న్యాయ చిక్కులతో ఈ ఏడాది కూడా మీకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సుమారు 8 నుంచి 12 ఏళ్ల నుంచి కోర్టు కేసులు ఉన్నవి ఈసారి తీరే అవకాశాలు కూడా కాస్త దూరంగానే ఉన్నాయి. ఉద్యోగ మార్పు 99.9% మీకు మంచి లాభాన్ని తీసుకువస్తుంది. కొత్త వ్యాపారాలు చేయాలనుకునే వారికి ప్రథమార్థం అద్భుతమనే కనిపిస్తోంది. మిత్రులకు ధనం ఇచ్చినా లేదా మిత్రుల నుంచి ధనం తీసుకున్నా సంతకాలు పెట్టి అప్పులు ఇచ్చినా ఖచ్చితంగా వీటి విషయంలో జాగ్రత్తలు ఉండాల్సిందే. మధ్యవర్తిగా వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఎక్కడా ఉండొద్దని ఈ రాశి వారికి తెలియజేస్తున్నారు. మీనరాశి వారి పరిహారాలు ఏం చేసుకోవాలనేది ఒకసారి మనం చూద్దాం. ప్రతి శుక్రవారం ఖచ్చితంగా దుర్గామాతని దర్శించుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీదేవికి అదేవిధంగా దుర్గాదేవికి కుంకుమ పూజను చేయించుకోవడం వల్ల ఇంట్లో మనశ్శాంతి, అదేవిధంగా వ్యాపారంలో మంచి ఉత్తేజం కనిపిస్తూ ఉంటుంది. లాభాలు కూడా వస్తూ ఉంటాయి. ఇక శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించాలి. క్షీరాన్నం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. వీటి వల్ల ఎంతో ఉపయోగం. అంతేకాదు ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ ఏడాది. కొత్త వ్యాపారాలు చేయాలనుకునేవారు ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిపను మీ వ్యాపార స్థలంలో ఉంచుకోవడం ఎంతో మంచిది.